హాయ్ నీ పల్లెటూరు స్టైల్లో అయితే టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను ఎప్పుడూ చేసుకునేటట్టు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దంచేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయలు జీలకర్ర వేసి ఇలా పేస్ట్లా అయితే చేసేసుకోండి పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకున్నాను ఆయిల్ పోసుకొని తాళింగింజలు ఇందాక దంచుకున్న పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి ఇందులోనే కొంచెం పసిపేసి ఇంకొకసారి కలిపేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి మంచిగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మూత అయితే పెట్టేసేయండి మూత తీసిన తర్వాత ఈ రకంగా ఉంది ఇంకొకసారి అయితే కలిపేసేయండి అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది కోడిగుడ్లు అయితే వేసేసి ఐదు నిమిషాలు మూత పెట్టేశాను మూత తీస్తే ఈ రకంగా ఉంది మెల్లగా తిప్పుకోండి ఈ రకంగా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కోడిగుడ్డు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్